ఒక ఊళ్ళో కోతి ఉన్నంట. కోతికి ముళ్ళు కూర్చున్నంట. అప్పుడు దోలో పోట ఉంటే ఒక ఆయన కత్తి పెట్టుకోన్నాడంట. ఆయన దగ్గర పోయి నా తోకలో ముళ్ళు కూర్చుకునింది తీస్తావా అని అడిగినాడు. తీస్తా ఉంటే తొక్కట్టేపోయిందంట. అప్పుడు కోత అడిగింది, నా కత్తే నా తోకనైనా ఇచ్చే లేకపోతే ఈ కత్తైనా ఇచ్చే అంటాడు. కత్తి ఇచ్చేసినాడు. మళ్ళీ దోవలో కోత ఉంటే అప్పుడు ఒక ఆయన కత్తికి వస్తా ఉన్నాడు. ఆయన దగ్గర పోయి ఆయన కత్తి విరిగిపోయిందంట. కోతి దగ్గర నుంచి కత్తి తీసుకున్నాడు. ఆ కత్తి కూడా విరిగిపోయిందంట. మళ్ళీ కోత అడిగిందంట, నా కత్తైనా ఇచ్చే లేకపోతే కట్లైనా ఇచ్చే అంటదంట. కట్లు ఇచ్చేసినాడంట. మళ్ళీ దోలో పోతా ఉంటే ఒక అవ్వ దోశలు పోస్తా ఉన్నదంట. అప్పుడు కట్టిలు లేదంట. కోత దగ్గర నుంచి కట్టెలు తీసుకున్నదంట. ఆ కట్టెలు కూడా కాలిపోయిందంట. అప్పుడు కోత అడుగుతాది, నా కట్లైనా ఇచ్చే దోశలైనా ఇచ్చే అని అడుగుతాడు. దోశలంతా ఇచ్చేసింది. మళ్ళీ దారిలో పోతా ఉంటే ఒక పాప వాళ్ళని నానా ఆకిలి గంది అంట అడిగిందంట. అప్పుడు కోతి దగ్గర నుంచి దోశలంతా తీసి ఇచ్చేసినాడంట. కోతి దోశ తిన్న తర్వాత అప్పుడు ఆయన అడుగుతాడు, మీ పాపనైనా ఇచ్చే లేకపోతే దోశలైనా నా దోశలైనా ఇచ్చే అంటాడు. పాపనిచ్చేసినాడు. మళ్ళీ దారిలో పోతా ఉంటే ఒక ఆయన పాపను చూసి పెళ్లి చేసుకోవాలా అంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కోత అడుగుతుంది, నా పాపనైనా ఇచ్చే లేకపోతే నీ పెళ్ళిలో డోలు కొడతారు కదా ఆ డోళ్ళైనా ఇచ్చే అంటాడు. డోళ్ళంతా ఇచ్చేసినాడు. మళ్ళీ ఒక కోతి చెట్టు కింద కూర్చొని తోక బాయ్ కత్తొచ్చా డమ్ డమ్ డమ్, కత్తి బాయ్ కట్లు వచ్చా డమ్ డమ్ డమ్, కట్టెల బాయ్ దోశలు వచ్చా డమ్ డమ్ డమ్, దోశలు బాయ్ పిల్లలు వచ్చా డమ్ డమ్ డమ్, పిల్లబాయ్ డోలు వచ్చా డమ్ 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 అని చెప్పింది. బాయ్.